హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అవర్ లైఫ్, అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? పొద్దున్నే పిల్లల లంచ్ బాక్స్ రెసిపీతో అయితే స్టార్ట్ చేశానండి వీడియో. పిల్లల కోసం పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను. సో నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎప్పుడు చూపించలేదు కదా, సింపుల్గా ఉంటుందండి, పిల్లలకి తినడానికి కూడా యమ్మీగా ఉంటుంది. కొంచెం అయితే ఆయిల్ తీసుకున్నాను, ఆయిల్లో షాజీరా వేసేసాను. ఇంకా అది కొంచెం అలా చిట్పట్టమన్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు చీలికలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి ఐటమ్స్లోకి. ఇంకొక పక్కన అయితే ఇదిగోండి శంకుపూలతో టీ అయితే పెడుతున్నాను. ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో ఇలా శంకుపూలతో టీ తాగటం. రెండే దొరికాయి, సో ఇంకా రెండు పూలే వేసి అయితే పెడుతున్నాను. ఏదో ఒకటిలే స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా తమ్నైలు దానికి ఎందుకు అలా పెట్టానన్నది కూడా మాట్లాడతాను. సో నేనైతే నా లైఫ్లో ఒక మంచి స్టెప్ అయితే తీసుకున్నానండి, అదేంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాను, మీకు ఎలా యూజ్ అవుతుంది ఏంటన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ముందుగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే ఒక లుక్ చేసేయండి. షాజీరా వేగింది కదా, వేగాక ఉల్లిపాయలు వేసాను కదా, ఉల్లిపాయలు కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. పన్నీర్ అయితే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేశాను బటర్ వేసుకుని. పన్నీర్ రిలేటెడ్ ఐటమ్స్కి బటర్ అది యూజ్ చేస్తే బాగుంటుంది కదా. సో బటర్లో పన్నీర్ అయితే చక్కగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. పచ్చిది వేసుకోవచ్చు కానీ, బట్ ఇలాంటి ఐటమ్స్లోకి ఏంటంటే ఫ్రై చేసుకుంటే ఒక మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా ఫ్రైడ్ రైస్ మసాలాలు ఇవి ఉంటాయి కదా, మన ఇండియన్ టచ్ లేకుండా ఎంత చైనీస్ ఫ్రైడ్ రైస్లు అయినా కానీ ఫినిష్ అవ్వవు కదా. సో అందుకని చెప్పి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను, ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా, అలాగే ఈ ఫ్రైడ్ రైస్ మసాలా ఉంది కదా, సో అది కూడా కొంచెం వేసి పన్నీర్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పన్నీర్ వేయించేటప్పుడు దానిలో సాల్ట్ కానీ ఇంకేం వేయలేదు. సో ఈ మసాలా అంతా పడితే పన్నీర్ ముక్కలు బాగుంటాయి కదా. ఫైనల్గా పన్నీర్ కొంచెం ఫ్రై అయ్యాక రైస్ కూడా ఆల్రెడీ ఉడికించి ఉంచాను. సో అది కొంచెం చల్లగా అయ్యాక రైస్ కూడా వేసి మిక్స్ చేసుకున్నాను. లంచ్ బాక్స్ రెసిపీ అన్నమాట, సింపుల్గా ఉంటుంది, చేయడానికి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో బాక్స్లో కూడా ప్యాక్ చేశాను. ఫైనల్గా ఇదిగోండి నా టీ అయితే రెడీ అయిపోయింది, బ్లూ కలర్ టీ, శంకుపూల టీ అన్నమాట. ఎందుకు తాగుతున్నానంటే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. సో నేనైతే డైట్ స్టార్ట్ చేశానండి. డైట్ అనటం కన్నా హెల్దీ ఫుడ్ని అడాప్ట్ చేసుకుంటున్నాను అనొచ్చు, ఎందుకంటే నా వెయిట్ అయితే రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. సో కొంచెం అన్న హెల్త్ కాన్షియస్ ఉండాలి, ఇంకా తప్పదు. ఎందుకంటే నేను ఇప్పుడు 38 అనమాట, 40కి రావడానికి ఇంకా 2 ఇయర్స్ ఉంది. ఈ 2 ఇయర్స్ లోపు నా హెల్త్ని నా కంట్రోల్లో ఉంటేనే కదా 40 తర్వాత నేను హెల్తీగా ఉండగలను, నా బాడీని ఫ్లెక్సిబుల్గా ఉంచుకోగలను. సో అందుకని చెప్పి కొంచెం చేంజ్ అయితే తీసుకురావాలని నాకు నేను రియలైజ్ అయ్యాను. అలాగే మా ఫ్రెండ్స్ కూడా నన్ను చాలా బాగా మోటివేట్ చేశారండి. నేను ఏదైనా చేద్దాము అని అంటే నాకన్నా వాళ్ళ ముందు నన్ను బాగా మోటివేట్ చేస్తారనమాట, నువ్వు చేయగలవు, చెయ్యి అని చెప్పి. సో అట్లా వాళ్ళ మోటివేషన్తో ఇంకా నేను డైట్ అని అనను, హెల్దీ వేలో ఫుడ్ని అయితే తీసుకుందామని చెప్పి స్టార్ట్ చేశాను. సో అందులో భాగంగానే మార్నింగ్ అయితే లెమన్ అండ్ హనీ వాటర్ తాగేశాను. అది తాగాక మామూలుగా అయితే డైలీ నేను కాఫీ తాగుతాను కదా, సో కాఫీని స్కిప్ చేద్దామని. ఎందుకంటే కాఫీ టీల్లో వెళ్ళే షుగర్ నా బాడీలో మెయిన్ అవేనన్నమాట. ఆ కాఫీ టీ అనేది నాకు ఒక పెద్ద అడిక్షన్లా అయిపోయింది. ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో సింగిల్ కప్తో స్టార్ట్ అయిన కాఫీ, ఆ తర్వాత రోజుకి 2-3 అంటే టీతో కలిపి ఒక్కోసారి 4 కూడా అయిపోతున్నాయి అనమాట. ఇంకా నాకు కంట్రోల్ ఉండట్లేదు ఈ కాఫీ టీల మీద, ఇంకా అలా ఉంటే కష్టం. ముందుగా షుగర్ని అవాయిడ్ చేయాలని చెప్పి సో కాఫీ టీలు స్కిప్ చేద్దాము అని చెప్పి ఇంకా దాని ప్లేస్లో ఏదో ఒకటి కొద్దిగా హాట్గా తాగితే మనకి మార్నింగ్ ఏంటంటే కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది. సో అందుకని చెప్పి ఇలా ఈ శంకుపూల టీ అయితే తాగుతున్నాను. ఇది 2 అండి. 1 రోజు ఏం చేశానన్నది కూడా ఒక షార్ట్ వీడియో షేర్ చేస్తాను. నేను ఇక నుంచి ప్రతిరోజు ఏం తింటున్నాను ఏంటన్నది షార్ట్ వీడియోస్లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా ఈ హెల్దీ వేలో వెయిట్ లాస్ అన్నది. నేనేమి ఎవరి దగ్గర కోర్స్ తీసుకోలేదు లేదా ఏ వీడియోలను చూసి ఫాలో అవ్వట్లేదండి. నా ఇదికి తగ్గట్టు నేను ఎంతవరకు చేయగలనా నా కన్వీనియంట్ ఫుడ్ అని చెప్పొచ్చు. వెళ్ళిపోవచ్చు, ఏదన్నా ఒక ప్యాకేజ్ తీసుకుని వాళ్ళతో టైఅప్ అయ్యి చక్కగా మనం చేయొచ్చు. కాకపోతే నా జీవితాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు, అది ఏ విషయంలో అయినా. సో అట్లాగే నాకు ఈ వెయిట్ లాస్ ఈ విషయంలో అయినా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం, హెల్ప్ మీన్స్ అంటే వేరే వాళ్ళు చెప్పేది ఫాలో అయ్యి వాళ్ళు ఏం చెప్తే అదే తినాలి, ఏ వర్కౌట్ చెప్తే అది చేయాలి, నాకు అది అలా నచ్చదనమాట.
మంచో చెడో లాభమో నష్టమో నాకు తెలిసింది నేను ఫాలో అవ్వాలి. ఇప్పుడు నాకు నేనుగా చేసుకున్నాను అనుకోండి, సో దానిలో రిజల్ట్ వచ్చినా రాకపోయినా ఓకే పర్లేదు, నేను నా ఎఫర్ట్స్తో చేసుకున్నాను కాబట్టి పర్లేదు, ఇంకొన్నాళ్ళు టైం తీసుకుని తగ్గొచ్చు అనిపిస్తుంది. ఎందులో అన్న జాయిన్ అయ్యాను అనుకోండి, వాళ్ళు ఇచ్చిన ఫుడ్డే తినాలి, వాళ్ళు చెప్పినంత క్వాంటిటీనే తినాలి. సో అట్లా నాకు అదేదో జైల్లో పెట్టి బంధించి మనకి ఇచ్చిన ఫుడ్డుని తినాలి అన్నట్టుగా బంధించినట్టు అనిపిస్తుంది. సో అందుకని నాకు అదైతే ఇష్టం లేదు. అందుకని నా వేలో నేను, ఎందుకంటే ఏ ఫుడ్ తింటే తగ్గుతామన్నది మనకి బాగా తెలుస్తుంది, ఇన్నాళ్ళ ఈ ఎక్స్పీరియన్స్లో ఆ మాత్రం తెలియకుండా ఉంటుందంటారా. సో అందుకని చెప్పి కొంచెం జంక్ తగ్గించాలి, అలాగే షుగర్ ఒకటి నా బాడీ నుంచి అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. సో కాఫీ టీని కంట్రోల్ చేయాలి, అలాగే జంక్ ఫుడ్, జంక్ మీన్స్ నేను స్నాక్స్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, బట్ ఏంటంటే కొంచెం డీప్ ఫ్రైలు ఇవి ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా ఈ వెయిట్ గెయిన్ అన్నది ఉందేమో అనిపిస్తుంది. సో అందుకని చెప్పి స్నాక్స్లో డీప్ ఫ్రై ఐటమ్స్ తగ్గించడం, ఇంకా ఫర్దర్గా అంటే మేము మ్యాక్సిమం తినేవన్నీ కొద్దిగా హెల్దీ వేలోనే తింటాము, ఫ్రిడ్జ్లో పెట్టని తినడం కానీ లేదంటే ఫుడ్ని మళ్ళీ మళ్ళీ రీహీట్ చేసి తినడం కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ అసలు మా లైఫ్లో చాలా అంటే చాలా తక్కువ, జీరో అని చెప్పను కానీ 1% ఉంటుంది అనుకోవచ్చు. కూల్ డ్రింక్స్ అయితే అసలు మేము ఇంట్లో తేనే తాము, ఎప్పుడో ఎవరో చుట్టాలు వచ్చారు అంటే తప్ప అసలు వాటి జోలికి వెళ్ళమన్నమాట. అలాగే ఈ ఫ్రిడ్జ్ ఐటమ్స్, ఫ్రీజర్ ఐటమ్స్ లేదంటే మనకి ప్రిజర్వ్ చేసిన ఫుడ్ తినటం కానీ ఇలాంటివన్నీ చాలా తక్కువ. సో ఇంకా నా లైఫ్లో నేను చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే కాఫీ టీలు తగ్గించడం, డీప్ ఫ్రై ఐటమ్స్ తగ్గించడం అన్నమాట. సో వాటి మీద ఫోకస్ ఉంచుతూ, అలాగే నేనేమనుకుంటున్నానంటే తినే ఫుడ్ని ఇప్పుడు సపోజ్ నేను పర్ డేలో బ్రేక్ఫాస్ట్ 4 ఇడ్లీస్ తింటాను అనుకోండి, దాన్ని హాఫ్గా చేయటం, 2 ఇడ్లీస్ తింటాం. హాఫ్గా చేస్తే ఎట్లా అండి, పొట్టకి సరిపోదు కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు, సరిపోదు. దాని ప్లేస్లో వేరొకటి ఏదో ఒకటి హెల్దీది అనమాట, అంటే కీరా కానీ క్యారెట్ కానీ లేదంటే హెల్దీ జ్యూసు, మనకి లీఫీ వెజిటబుల్స్తో జ్యూస్ కానీ లేదంటే ఇలా ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదో ఒకటి అలా వాటితో దాన్ని కాంపెన్సేట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. అలా 2 దోశలు తింటే 1 దోశ, సో అలా హెల్దీ వేలో చేంజ్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను. అలాగే ఏం తిన్నా 6 PM లోపే కంప్లీట్ చేసేయాలన్నమాట, 6 తర్వాత ఇంకా అసలు ఏది తినొద్దు, అవసరమైతే వాటర్ తప్ప ఏది తీసుకోకూడదు అని చెప్పి స్ట్రిక్ట్గా అనుకుంటున్నాను. సో ఇది డే 2 అనమాట మీతో ఈ వీడియో షేర్ చేసేది. డే 1 అయితే బాగానే చేయగలిగాను, ముందు రోజు అనమాట, డే 1కి ముందు రోజు 6కి 5 కల స్నాక్స్ తిన్నాను. సో 6 తర్వాత ఫ్రెండ్స్తో చాటింగ్ చేశాను అనమాట, చాటింగ్ చేస్తే ఇలా ఈ వెయిట్ లాస్ గురించి అది అలా డిస్కషన్ వచ్చి ఇంకా నాకు అసలు అనిపించేసింది ఎందుకు నేను చేయలేకపోతున్నాను, అందరు చేస్తున్నారు కదా, నేనెందుకు ఇలా ఉండిపోతున్నానా అని చెప్పి ఇంకా నేను కూడా అన్నాను ఫ్రెండ్స్తో. సో నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పి ఇంతకుముందు చాలాసార్లు కూడా అనుకున్నాను, 1-3 డేస్ చేశాను కానీ వదిలేశాను. బట్ ఈసారి ఫ్రెండ్స్తో చాటింగ్ చేసి ఇంకా స్ట్రిక్ట్గా అయితే అనుకున్నాను, వాళ్ళు కూడా బాగా మోటివేట్ చేశారు, నువ్వు చేయగలవు అది ఇది అని చెప్పి ఇంకా. సో నాకు బాగా అనిపించింది, ఇంకా నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను అనమాట చేయాలి అని చెప్పి. సో ఆ ముందు రోజు 6 తర్వాత డిన్నర్ అది ఏం చేయలేదు. సో ఇంకా నెక్స్ట్ డే 1 రోజు కూడా 6 PM తర్వాత ఏం తినలేదు, డే 2 రోజు కూడా 6 PM తర్వాత ఏం తినలేదు. మార్నింగ్ అయితే చెప్పాను కదా లెమన్ అండ్ హనీ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను, దానివల్ల యూజ్ ఉందా లేదా అంటే నాకైతే తెలియదండి, బట్ నేను ఎప్పటి నుంచో అది ఫాలో అవుతున్నాను కాబట్టి సో ఆ లెమన్ అండ్ హనీ వాటర్తోనే మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఇలా గ్రీన్ టీ కానీ ఇలా శంకుపూల టీ కానీ ఇవి మాత్రం తాగుతున్నాను. ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏంటంటే చెప్పాను కదా తినే క్వాంటిటీలో సగం తింటున్నాను అనమాట, ఇంకా దాంతోపాటు ఏదో ఒక జ్యూసు, ఇవాళైతే మార్నింగ్ చూసారు కదా ఒక ఆనియన్ దోశ వేసుకున్నాను, దాంతోపాటు పాలక్ జ్యూస్ అయితే చేసుకున్నాను అనమాట. అది కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం అండి పాలక్తో, పాలకూరతో జ్యూస్ తాగటం. సో పర్లేదు, నాకు నేను కొన్ని అడాప్ట్ చేసుకోగలుగుతున్నాను, దాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాను. మా ఫ్రెండ్ అంటూ ఉంటుంది నువ్వు డైట్ చేస్తే పర్ఫెక్ట్గా చేయగలవు, ఎందుకంటే నీ అందులో డైట్ అంటే కొన్ని ఇలా ఈ హెల్దీ రెసిపీస్ అవి చేసుకుంటూ ఉండాలి కదా, నీకు నువ్వు చేసుకోగలవు, సో నువ్వు కొంచెం స్ట్రిక్ట్గా అనుకుని ఫాలో అయితే కంప్లీట్ చేయగలవని. సో ఇంకా ఇంతమంది మోటివేషన్తో నేనైతే స్టార్ట్ చేశానండి డైట్ అని అనను ఇప్పటికి కూడా, హెల్దీ వేలో ఫుడ్ తీసుకోవడం అన్నమాట. సో అట్లా మార్నింగ్ అయితే 1 దోశ ప్లస్ పాలక్ జ్యూస్ తాగాను.
ఇంక ఇక్కడైతే లంచ్ ప్రిపరేషన్ అవుతూ ఉందన్నమాట. అమ్మ వాళ్ళు వచ్చారు, మొన్న సండే వచ్చారు. సో ఇంకేమైందంటే నేను కాఫీ తాగట్లేదు కదా, కాఫీ టీ మానేసాను, అదే ఐ మీన్ స్టాప్ చేశానని చెప్పాను కదా. డే వన్ తాగలేదు, డే టూ కూడా తాగలేదు, శంకుపూల టీ తాగాను. ఇంకా నాకైతే ఆ కాఫీ టీ మీద బాగా డిపెండ్ అయిపోయి ఉన్నాను కదా, సో హెడేక్ అయితే వచ్చేసింది. డే టూ మార్నింగ్కి విపరీతమైన హెడేక్ వచ్చింది. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసి పడుకునిపోయాను, బాగా ఇదిగా అనిపిస్తుంది, కొంచెం నిద్రపోతే సెట్ అవుతుందని చెప్పి. ఇంకా నేను ఆ నిద్రపోయిన టైంలో ఫోన్ ఏమో సైలెంట్లో పెట్టి పడుకున్నాను. మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేశారనమాట, నేనేమో సైలెంట్లో ఉంది కదా, ఇంకా అది రింగ్ అవ్వలేదు, నాకు తెలియలేదు. నార్మల్ కాలు, వాట్సాప్ కాలు, చాటింగ్ ఇన్ని చేసినా నేను రెస్పాండ్ అవ్వలేదు. మా ఫ్రెండ్స్ కంగారు పడిపోయి ఏమైపోయిందో అనుకుని, ఇంకా మా వారికి ఒక్క కాల్ చేయడమే లేట్ అంట. ఫైనల్గా 12 కల్లా మళ్ళీ కాల్ చేశారు, అప్పుడు లిఫ్ట్ చేశాను. అయ్యి బాబు ఏమైపోయావు, అసలు మేము పొద్దున్న నుంచి కాల్ చేస్తున్నాం, చాటింగ్ చేస్తున్నాం, అసలు ఏ రెస్పాన్స్ లేదు, ఏమైందా ఏంటా అని తెగ కంగారు పడ్డామని చెప్పన్నారు. నాకైతే భలే సంతోషంగా అనిపించింది, బట్ నా గురించి ఇలా ఒక అటెన్షన్ తీసుకుని వరి అవుతున్నారు అన్నప్పుడు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది కదా. సో అలా ఫ్రెండ్స్కి 12కి కాల్ రెస్పాండ్ అయ్యి మాట్లాడాను అనమాట. అంటే నేను ఇలా డైట్ చేస్తున్నాను కదా, సో దానివల్ల ఏమన్నా వీక్ అయ్యానా ఏంటా అని చెప్పి వాళ్ళకి అంగారు అనమాట. అలాగే నేను తీసుకున్న ఇంకొక మంచి అలవాటు ఏంటంటే, ఇదిగోండి ఇలా వాటర్లో చియా సీడ్స్ వేసుకుంటున్నాను. ఇది కూడా ఫ్రెండ్ చెప్పాడనమాట. చియా సీడ్స్ ఏంటంటే మనం పర్ డేలో కొంచెం తీసుకుంటే మనకి కాల్షియం అలాగే ఫైబర్ అన్నది మన బాడీకి అందిద్దని చెప్పి. సో ఒక బాటిల్ వాటర్లో 2 స్పూన్స్ చియా సీడ్స్ మార్నింగే వేసి ఉంచేసాను సోక్ చేసి. ఇంకా అవైతే తాగుతున్నాను అనమాట. నార్మల్గా నేను వాటర్ చాలా తక్కువ తాగుతాను, నాకున్న మెయిన్ ప్రాబ్లం అదే, ఎందుకో వాటర్ తాగాలనిపించదు. ఇంకా సరే ఇలా అన్న ఒక బాటిల్ అన్న పెట్టుకుంటే కొంచెం ఆ తాగాలన్న ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి ఒక బాటిల్లో మార్నింగే చియా సీడ్స్ వేసి ఉంచుతున్నాను. చాలామంది చియా సీడ్స్ను సబ్జా సీడ్స్ ఒకటే అనుకుంటారు, బట్ అవి రెండు డిఫరెంట్ అండి. ఈ చియా సీడ్స్ అయితే నేను ఆల్మోస్ట్ తెచ్చి 1 ఇయర్ అవుతుందేమో, అప్పుడు తాగుదాము హెల్దీ అన్నారని చెప్పి, అంటే మనం తినే ఫుడ్లో అయినా నానబెట్టేసి అలా వేసేసుకోవచ్చు అనమాట ఫ్రూట్స్ మీద అట్లా. ఇంకా కాకపోతే ఇలా వాటర్లో సోక్ చేసి తాగుతున్నాను. సో అప్పుడు తెచ్చినవి ఫైనల్గా ఇప్పటికైతే యూజ్ చేస్తున్నాను. నిన్నైతే ప్లెయిన్గానే చియా సీడ్స్ వాటర్లో వేసి తాగేశాను. ఇవాళ అయితే మార్నింగ్ లెమన్ పిండాను అనమాట. సో ఇంకా లెమన్ వేసుకుని మార్నింగ్ అలా సోక్ చేసి ఉంచాను. ఇంకా పర్ డేలో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్కి అయిపోతున్నాయిలేండి, అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ తాగుతుంటే. సో అలా కొంచెం హెల్దీ వేలో ఫుడ్ తీసుకుంటూ హెల్దీ హ్యాబిట్స్ అన్న అడాప్ట్ చేసుకుంటూ స్టార్ట్ చేసాను వెయిట్ లాస్ జర్నీ అన్నది. చూడాలి, చెప్పాను కదా షార్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి. సో ఫస్ట్ 30 డేస్ అన్నది టార్గెట్ పెట్టుకుంటాను. నేను అనుకుంటున్నాను ఇది ఇంకా లైఫ్ లాంగ్ ఇలాగే కంటిన్యూ చేయాలని, అంటే 6 PM లోపు డిన్నర్ అన్నది కంప్లీట్ చేసేయాలని. సో చూడాలి ఎంతవరకు అవుతుందో. ప్రతిసారి అయితే అవ్వదులేండి, అంటే మనం ఒక్కోసారి బయటకు వెళ్ళాల్సి వస్తుంది, ఫంక్షన్స్ ఉంటాయి, ఇంకా అలాంటప్పుడైతే తప్పదు. బట్ నేను ఇంట్లో ఉన్నంత వరకు మాత్రం ఖచ్చితంగా 6 PM తర్వాత అయితే ఏం తినను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను ఇంకైతే. సో ఇంకా అలా 6 PM లోపు అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా అక్కడైతే డిన్నర్ లంచ్ ప్రిపరేషన్ అని చెప్పాను కదా, ఇంకా 11:30 అలా లేచాను. లేచి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను, సింపుల్గానే లేండి. ముందు రోజు పప్పుచారు ఉంది, సో అది కొంచెం అలా హీట్ చేశాను అనమాట. ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదులేండి, మామూలుగా ఉంచాను, కొద్దిగా నైట్కి కూడా ఉంటుంది కదా అని ఇంకొకసారి కొద్దిగా మరగనిచ్చాను, బాగా చిక్కగా అయిపోయాయని. ఇంకా కర్రీకి వచ్చేసరికి పొటాటో ఫ్రై చేద్దామని పొటాటోస్ అయితే బాయిల్ చేసి పెట్టాను. పప్పుచారుకి పొటాటో ఫ్రై బాగుంటుంది కదా. ఇంకా పొటాటో ఫ్రైకి ఏంటంటే అల్లం పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను, చాలా బాగుంటుంది ఈ కాంబినేషను. సో ఇంకా రైస్ అయితే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెట్టేశాను, కర్రీ ప్రిపరేషన్ అన్నమాట. మనం ప్రత్యేకంగా డైట్ రెసిపీస్ చేసుకోవాలి అంటే కొంచెం దాని మీద టైం ఇన్వెస్ట్ చేయాలి, అవి ఇవి తెచ్చుకోవాలి అని ఉంటుంది. కానీ బట్ మనం ఇంట్లో చేసేదే ఇంట్లో వాళ్ళకి పెడుతూనే మనం కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉండి తిన్నామనుకోండి, ఆటోమేటిక్గా రిజల్ట్ అయితే ఉంటుందని నా ఫీలింగ్. ఇప్పుడు ఏదైనా డైట్ కోర్సులో జాయిన్ అయ్యామనుకోండి, వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు ఈ ఫుడ్ తినాలి, ఈ గ్రెయిన్స్ తినాలి అని చెప్పి, వాటి కోసం హడావుడిగా పరిగెత్తాలి, తెచ్చుకోవాలి ఆ ప్రిపరేషను. సో అంత హర్రీ, అవన్నీ ఆ టెన్షన్స్ అయితే నేను తీసుకోలేను. అలాగే చెప్పాను కదా వాళ్ళు చెప్పిన పోర్షన్లో తినాలి, వాళ్ళు చెప్పిన టైంకి తినాలి, ఇవన్నీ నాకైతే అవ్వదన్నమాట. నా లైఫ్ ఏదైనా నా చేతులతోనే, ఐ మీన్ నా ఇదితో ఉండాలన్నదే నా ఫీలింగు. సో అందుకని చెప్పి నాకు తగ్గట్టుగా కొన్ని చేంజెస్ అయితే చేసుకుంటూ ఉన్నాను. స్లోగా రిజల్ట్ వచ్చినా ఓకే, బట్ హ్యాపీ. బట్ ఏదొకటి ఒక మంచి పని అయితే స్టార్ట్ చేశానన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఇంక ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పక్కన చూసారు కదా గోధుమ రవ్వ అయితే ఉడకబెడుతున్నాను నా కోసం అన్నమాట.
ఇంకా కర్రీ అయితే బేసిక్ కర్రీనే కదండి, అందరికీ తెలిసిందే. ఇంకా ఆయిల్ వేసుకుని దాంట్లో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తాలింపు వేసేసుకున్నానమాట. ఎండుమిర్చి, పసుపు ఇవన్నీ వేసుకుని తర్వాత ఉల్లిపాయలు చక్కగా చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను. అవి కొంచెం వేగాక అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేశాను కదా, సో ఇంకా ఆ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకున్నాక ఉడకపెట్టిన ఆలూని కట్ చేసుకుని ఇంకా వేసుకున్నాను. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇందులో ఎటువంటి మసాలా వేయనండి, అల్లం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కూడా అవసరం ఉండదు. చాలా బాగుంటుంది, బేసిక్ కర్రీ అనమాట. పాత రోజుల్లో ఇలాగే చేసేవాళ్ళు పొటాటో ఫ్రై అయితే, ఇంక ఇప్పుడైతే రకరకాలు వచ్చినాయిలండి వీటికి, కార్న్ఫ్లోర్లో ముంచి డీప్ ఫ్రైలని రకరకాలుగా. సో ఇంకా పప్పు చారుకు అయితే ఇలా బాగుంటుంది కర్రీ, సో అందుకని చెప్పి సింపుల్గా కర్రీ అయితే అలా చేశాను. ఇంకా గోధుమ రవ్వ అయితే ఉడకబెడుతున్నాను నా కోసం అనమాట. అంటే రైస్ మార్నింగ్ పిల్లలకి ఫ్రైడ్ రైస్ చేశాను కదా, సో దానిలో కొంచెం మిగిలింది. ఇంకా సరే రైస్ అది ఉంది కదా, కొంచెం ఈ గోధుమ రవ్వ తినేద్దామని చెప్పి చాలా చిన్న కప్పే బాయిల్ చేశాను. అలాగే నైట్ అన్నది ఇంకా అంటే డిన్నర్లో కూడా నేను ఇంకా రైస్ అయితే తీసుకోవట్లేదండి, ఇంకా ఏదో ఒకటి వేరేది ఏదన్నా తీసుకుంటున్నాను కానీ రైస్ కాదనమాట. ఒక్కసారి రైస్ అయితే సరిపోతుందిలే అనిపిస్తుంది, సో అందుకని చెప్పి డిన్నర్కి అయితే రైస్ ప్లేస్లో వేరే ఏదన్నా తీసుకుంటున్నాను. ఫైనల్గా ఇదిగోండి గోధుమ రవ్వ అయితే కుక్ అయిపోయింది. ఇంకా దాంట్లో ఉప్పు కానీ ఆయిల్ కానీ ఏం వేయలేదు కాబట్టి కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంది. అదే మనం ఉప్మా చేసుకునేటప్పుడు ఆయిల్ ఇవన్నీ వేస్తాం కాబట్టి పొడి పొడిలాడుతూ వస్తుంది. ఫైనల్గా కూర కూడా రెడీ అయిపోయింది. కొంచెం కరివేపాకు, కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది ఆ ఫ్లేవర్. అది వంట అయితే అయిపోయిందండి. ఈలోగా నాన్నకి ఫిజియోథెరపీ చేయడానికి ఒక పర్సన్ వచ్చారు, నాన్న వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి అందరూ అడుగుతూ ఉన్నారు కదా. బాగున్నారండి, ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. మొన్న డాక్టర్ విజిట్ ఉంటే వచ్చారనమాట. డాక్టర్ ఏంటంటే కొంచెం ఇంకా హ్యాండ్ మూమెంట్ అన్నది ఇంకా అంత ప్రాపర్గా రాలేదు, సో మళ్ళీ ఫిజియోథెరపీ అయితే సజెస్ట్ చేశారు ఒక 1 వీక్ పాటు. సో ఇంకా అన్నయ్య అయితే ఆ ఫిజియోథెరపీ పర్సన్ని మాట్లాడి ఇచ్చేశారనమాట. సో ఇంటికి వచ్చే చేసి వెళ్ళిపోతాడు, టెన్షన్ ఉండదు. ఇంకా తను వచ్చి వెళ్ళాక ఇంకా నాన్న వాళ్ళకి లంచ్ పెట్టేసి నేను కూడా ఇదిగోండి నా లంచ్ ప్లేటు, డైలీ కీర అయితే తీసుకుంటున్నాను. కొంచెం ఫ్రైడ్ రైస్ ఉందని చెప్పాను కదా, అది ఇంకా గోధుమ నూక. అదైతే అంత పెట్టాను కానీ అసలు ఎక్కువ అనిపించేసింది, అందులో సగం తీసి పక్కన పెట్టేశాను. ఇంకా సాంబార్తో గోధుమ రవ్వ కలుపుకొని తినేసాను, కొంచెం పెరుగు కూడా తిన్నాను. పెరుగు మంచిది కదా హెల్త్కి, సో ఏదో ఒక టైంలో పెరుగు అయితే తీసుకోవాలి, పెరుగు లేదా మజ్జిగ. సో ఇంకా అలా లంచ్ అయితే చేసాను. ఇంక ఇదైతే స్నాక్స్ అండి, ఇంకా మా వాళ్ళకి స్నాక్స్ అన్నది కంపల్సరీ కదా. సో ఇంకా స్నాక్స్ అయితే బ్రెడ్ తెచ్చానమాట, 3-4 డేస్ అయిపోతుంది, మళ్ళీ అది ఎక్స్పైరీ డేట్కి దగ్గరకు వచ్చేసింది. సో ఇంకా దాన్ని కన్జ్యూమ్ చేసేయాలని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. దీన్ని బ్రెడ్ ఆమ్లెట్ అంటారు లేదంటే ఫ్రెంచ్ టోస్ట్ అంటారు, నేనైతే రెండింటికి కలిపి ఒకటే పేరు బ్రెడ్ ఆమ్లెట్ అని చేసేస్తాను. ఇంకా ఎగ్ అయితే ఎగ్ బీట్ చేసి వేసుకున్నాక దానిలో ఉప్పు కారం వేసాను, అలాగే కొంచెం పాలు వేసాను. స్వీట్నెస్ కోసం షుగర్ వేసుకోవచ్చు, నేనైతే బెల్లం పౌడర్ వేసాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా బ్రెడ్ రిలేటెడ్ ఐటమ్ ఏదైనా బటర్ కానీ నెయ్యి కానీ యూస్ చేసి చేస్తే బాగుంటుంది. సో కొంచెం నెయ్యి అయితే వేసేసాను బ్రెడ్ ఆమ్లెట్ చేయడం కోసం. ఇంకా బ్రెడ్ని అయితే మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్లో చక్కగా డిప్ చేసి ఫ్రై చేసుకోవడమే. నేనైతే ఇదే స్టైల్లో చేస్తానండి బ్రెడ్ ఆమ్లెట్. ఇంకా మిగిలిందంతా పైన అలా వేసేసాను స్ప్రెడ్ చేసుకుంటా. అయితే నాకు కూడా ఇంకా తినొద్దు అనుకున్నాను కానీ ఆ స్మెల్, ఆ చూసేసరికి తినాలన్న ఫీలింగ్ వచ్చింది. మరీ పొట్టను మాట్ చేసుకుని అయితే ఇది చేయను. సో కాకపోతే చెప్పాను కదా తినే క్వాంటిటీలో హాఫ్ హాఫ్ చేసుకుంటా తిందామని చెప్పి. సో ఒక బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఒక స్లైస్ అయితే తిందామని చెప్పి రెండైతే మా చిన్నపాప కోసం, ఒకటైతే నా కోసం ఫ్రై చేస్తున్నాను. ఇంకా మా వారేమో ఇలాంటివి ఏం తినరు, సో ఇంకా ఆయనకైతే సింపుల్గా ఒట్టి బ్రెడ్ బటర్లో ఆ నేతిలో ఫ్రై చేసి ఇచ్చేస్తాను. తీసుకునే ఫుడ్ హెల్దీ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్డే తింటూ క్వాంటిటీ అన్నది కొంచెం తగ్గించుకుంటూ కొన్ని మంచి హ్యాబిట్స్ అన్నవి అలవాటు చేసుకుంటూ సో నా వెయిట్ లాస్ జర్నీని అయితే స్టార్ట్ చేశానండి. చూడాలి ఎలా ఉంటుందో రిజల్ట్ అన్నది, మీతో కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా అమ్మ వాళ్ళు ఊరు నుండి తీసుకొచ్చిన పిండి వంటలు అయితే బూరెలు అయితే మిగిలాయండి. సో ఇంకా నేనైతే తినలేదులేండి, ముందు రోజు అయితే ఒకటి తినేసాను ఉండలేక కానీ తినలేదు. ఇంకా మా వారికి అయితే ఈ 2 బ్రెడ్ స్లైసెస్తో పాటు ఒక బూరె అది సర్వ్ చేస్తున్నాను. మా చిన్నపాప ఆల్రెడీ తినేసింది, సో ఇంకా తనకైతే ఈ బ్రెడ్ ఆమ్లెట్, ఫ్రెంచ్ టోస్ట్ అది ఇచ్చేసి నేను కూడా ఒకటైతే ఎంజాయ్ చేసేస్తాను.
ఇలా హెల్దీ ఫుడ్, హెల్దీ హ్యాబిట్స్తో పాటు ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇవి కూడా ఉండాలి కదండి. కాకపోతే నేను ఇప్పుడు ఏంటంటే పీరియడ్స్లో ఉండటం వల్ల వాకింగ్ అవి అయితే కొంచెం అవాయిడ్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ అది కొంచెం తగ్గించి తింటున్నాం కాబట్టి బాడీ ఆటోమేటిక్గా కొంచెం వీక్ అవుతుంది. మళ్ళీ ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా పెట్టుకుంటే ఇంకెక్కువ వీక్ అవుతానని చెప్పి సో ఇప్పుడైతే చేయట్లేదు, కానీ ఫర్దర్గా అయితే వాకింగ్ అది కూడా చేయాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇదైతే మా పెద్ద పాప కోసం స్నాక్స్ అండి, ఇంక ఇదైతే నా డిన్నర్ ప్లేట్ అనమాట. చెప్పాను కదా మధ్యాహ్నం చేసిన గోధుమ రవ్వది ఉండిపోయిందని చెప్పి, సో కొంచెం పొటాటో కర్రీ వేసుకుని ఇంకా గోధుమ రవ్వ, కొంచెం కీర, కొద్దిగా సాంబారు, సో దాంతో డిన్నర్ అయితే 6 లోపు కంప్లీట్ చేశాను. బట్ చాలా హెవీ అయిపోయింది, బ్రెడ్ తిన్నాను, ఇవన్నీ తినేసరికి నైట్ చాలా ఫిల్లింగ్ అనిపించింది. కాకపోతే పెట్టుకుంది ఇంకేం వదిలేస్తానని ఫినిష్ చేశాను, కానీ కొంచెం ఫుడ్ అయితే తగ్గించవచ్చు అనిపించింది. సో ఇదండి, ఇలా అయితే నా వెయిట్ లాస్ అన్నది స్టార్ట్ చేశాను. చూడాలి ఎంతవరకు ఎప్పటిలోగా నేను అనుకున్నది అయితే గోల్ రీచ్ అవుతాను. నేనైతే వెయిట్ స్టార్టింగ్ డే వెయిట్ అయితే తీసాను, ఒక 30 డేస్ తర్వాత అయితే మీతో షేర్ చేస్తాను అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజ్ ఉంది నేను తీసుకునే ఫుడ్ వల్ల వాటి వల్ల అన్నది. సో ఇదండి ఇవాళ వీడియో. ప్రతిరోజు అయితే షార్ట్ వీడియోస్తో అయితే అప్లోడ్ చేస్తూ మీతో షేర్ చేస్తూ ఉంటాను ఎలా ఏం తీసుకుంటున్నాను ఏంటనేది. సో మీ సపోర్ట్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను, మీకు కూడా కొంతన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, కీప్ సపోర్టింగ్ మీ, బాయ్.